please like, subscribe and press the bell icon to get all the updates. అయితే మేమైతే క్రైస్తవుల క్రైస్తవ్యంలో ఉన్నటువంటి విశ్వాసం కొంతమంది చిన్న చిన్న పనులు బిజినెస్లు ఏవోటి చేసుకోవాలి. అదేవిధంగా టీ స్టాల్లు పెట్టుకున్నటువంటి వారు కామన్గా అక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరూ క్రైస్తవులు రాకపోవచ్చు కదా. అవును. అయితే వాళ్ళు సిగరెట్స్ బీడీస్ అటువంటివి అమ్మాల్సి వస్తుంది. అలాంటి సమయంలో అవి క్రైస్తవులుగా ఉండే హోటల్ నడిపించినప్పుడు అవి అమ్మొచ్చా అమ్మరాదా? అమ్మకపోతే చాలా మంచిది. నేను అంటున్నాను ఒక మాట, questionable deeds or works or your actions ప్రశ్నించడానికి అవకాశం ఉన్నటువంటి విషయాలను నీ మనస్సాక్షి ఖండిస్తుంటే అవి మానుకోవడం మంచిది. కానీ లోగడు నేను చాలాసార్లు చెప్పాను, భక్త సింగ్ గారు, ఇది మీరు వెరిఫైయబుల్ ఫ్యాక్ట్ ఇన్ హిస్టరీ ఆఫ్ హెబ్రాన్, భక్త సింగ్ గారు ఆయన సంఘం ప్రారంభించినప్పుడు ఆ ముషిరాబాద్ ఆ పక్కనే ఉండేది చార్మినార్ చౌరస్తా సిగరెట్ కంపెనీ, అందుకే దానిపై చార్మినార్ చౌరస్తా అన్నారు. నాకు చిన్నప్పుడు అర్థమయ్యేది చార్మినార్ పోయి అక్కడ ఉంది దీనికి ఎందుకు చార్మినార్ చౌరస్తా అంటారు, ఈ చౌరస్తా నుండి చార్మినార్ ఎక్కడ దారి ఉందని అర్థం కాలే. తర్వాత చెప్పారు చార్మినార్ సిగరెట్ కంపెనీ, అది తెల్లవాళ్ళు ఉన్న కాలంలో. యాక్చువల్గా దాని పేరు వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ, విఎస్టీ, అది నైజాం టైంలో స్థాపించారు వజీర్ అండ్ సుల్తాన్. అది తర్వాత దాని మీద బొమ్మ చార్మినార్ ఉంటుంది కానీ చార్మినార్ సిగరెట్ అని. సరే, అనేక మంది హెబ్రోన్లో రక్షణ పొందిన వారు బోధకులు ఇవాంజలిస్టులు దేవర్ వర్కింగ్ ఇన్ చార్మినార్ సిగరెట్ కంపెనీ. అప్పుడు భక్త సింగ్ గారి ముందుకు వచ్చింది ఈ ఉద్దేశం. ఆయన ప్రార్థన చేశారు, వెంటనే ఏం చెప్పలేదు. ప్రార్థన చేయకుండా భక్త సింగ్ గారు ఎప్పుడు ఒక నిర్ణయము తీసుకోలేదు, ఒక సలహా చెప్పలేదు, ఏమి చెప్పడాను. ఏదన్నా చెప్తే ముందు లెట్ అస్ ప్రే అంటాడు, ఆర్ గివ్ మీ టైమ్, ఐ వాంట్ టు ఆస్క్ ద లార్డ్ అబౌట్ ఇట్, దేవుణ్ణి అడుగుతాను, గివ్ మీ టైం. ఇది ఇంత పెద్ద ఇష్యూ వచ్చింది కాబట్టి ఆయన ఒక 3-4 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అప్పుడు బయటకు వచ్చి చెప్పాడు. ఏంటంటే అది మీ జీవనోపాధి కొరకు, మీరు సిగరెట్ తాగొద్దు, సిగరెట్లు తయారు చేసే కంపెనీ, అందులో మీరు ఉద్యోగం చేస్తే మీకు పాపం అంటదు అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొబ్బరి తోట ఉంది, కొబ్బరి తోట సేద్యం చేసేటప్పుడు కూలివాళ్ళని పెట్టుకుంటాడు భూస్వామి, ఆ కూలి వాళ్ళ లోపల విశ్వాసులు ఉంటారు, రక్షణ పొందిన విశ్వాసులు, వాళ్ళు సేద్యం చేస్తారు, కూలి డబ్బులు తీసుకునేది బ్రతుకుతారు, ప్రార్థన చేసుకుంటారు. వీళ్ళు కష్టపడి పండించినటువంటి ఈ కొబ్బరికాయల్లో కొన్ని విగ్రహాలయాల్లో పూజా విధానాల్లో కొబ్బరికాయలు కొడతారు. మరి ఇప్పుడు వీడు రక్షణ పొందినవాడు, పండించిన కొబ్బరికాయ విగ్రహాలయంలోకి వెళ్ళింది, గనక వీడిని నరకంలో పడేస్తాననే మూర్ఖుడు మన దేవుడు కాదు. గనక మన చర్యలు వాటి వెనుకున్న ఉద్దేశాలను ఆయన చూస్తాడు. వాట్ యు డూ ఈజ్ నాట్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ వై యూ డూ ఇట్, ఏం చేస్తున్నావు అనే దానికంటే ఎందుకు చేస్తున్నావు అనేది ఉద్దేశం దేవుడు చూస్తాడు. అది వాళ్ళ ఉద్యోగం అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఉన్నాడండి, కండక్టర్ ఉన్నాడు విశ్వాసులు, అందులో ఒకడెక్కి ఒక ఊరికి వెళ్తున్నాడు మర్డర్ చేయడానికి వెళ్తున్నాడు, అంటే హత్యలో వీళ్ళకి భాగం ఉన్నట్టేనా? లేదు కదా. కనుక మరీ మనం అతిగా నీతిమంతులమై మాట్లాడి అది అమ్మినా సరే నువ్వు తాగినట్టే అని అంటే, ఆ లెక్కన మనం అందరం కూడా ఎన్నో హత్యలు ఎన్నో చేసి మనకు తెలియదు, ఎవడో లిఫ్ట్ అడిగాడు వాడు, ఎవడో నాకు తెలియదు వాడు పోయి ఎవడో మర్డర్ చేసి ఉండొచ్చు, ఒక లిఫ్ట్ అడిగాడు వాడు వేష దగ్గరికి పోయి ఉండొచ్చు, అయితే ఇక నేను వ్యభిచారిని నేను నాకేం తెలుసు అసలు, ఆ వేషాలు తెలియదు వీడు తెలియదు నాకు. కనుక అతిగా మనము ఆలోచించకూడదు. అయితే నేను చెబుతున్నా, నేను కనుక వాళ్ళ ప్లేస్లో ఉంటే నేను సిగరెట్లు అమ్మను, నేను సిగరెట్లు అమ్మను, ఆ గుట్కాలు అమ్మను, నేను ఆ ప్లేస్లో ఉంటే అమ్మను. నేను అంతకంటే మించి ఇంకేదన్నా ఎక్కువ ఆదాయం వచ్చేది ఏదన్నా చూసుకుంటాను. నరకానికి ఏం పోరు, నరకానికి పోరు అంత ఈజీగా, అది చెప్తున్నా నరకానికి వెళ్ళడం కూడా కష్టమే, అంత ఈజీగా నరకానికి ఏం పోము. దేవుని ప్రేమ మన పట్ల ఆర్పజాలని జ్వాలగా మండుచు, ఏ విధం చేతైనా కొంతమందిని రక్షిద్దామని దేవుడు కోరుకున్నప్పుడు అంత ఈజీగా
తుమ్మితే ముక్కుడిపోయింది అన్నట్టుగా ఉండదు రక్షణ. ఓకే సార్, దేవుని స్తోత్రం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ ద అప్డేట్స్.